వికారాబాద్ పట్ట ప్రజలందరికీ నమస్కారం. మనం చూస్తున్నాం మళ్ళీ ఒక్కసారి కరోనా విజృంభిస్తుంది. గతంలో అందరం బాధపడ్డాం, మన వికారాబాద్ పట్ట ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచం మొత్తం కూడా బాధపడ్డాం. అది తగ్గిపోయిందని చెప్పేసి కొద్దిగా నిర్లక్ష్యం కనిపిస్తుంది. నిన్న మొన్నటిదాకా 14-15 వేలు కేసులు వచ్చారు దేశం మొత్తం మీద, రాష్ట్రంలో 50-60 మంది వచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే 800 చిరుకు కేసులు వస్తున్నాయి. మా వికారాబాద్ పట్ట మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు 2 ఉద్యోగస్తులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా మొన్న కూడా 1 ఉద్యోగస్తుకి పాజిటివ్ వచ్చింది. చెక్ చేసి ఇంకా చెక్ చేస్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేసేది అంటే కరోనా గతంలో చాలా మంచి కట్టడి చేసినాం, మళ్ళీ కూడా ఆ పరిస్థితి రావద్దు. దీనికి ఒకటే ఒక మార్గం, కరోనాకు సోషల్ డిస్టెన్స్, ఫస్ట్ మాస్క్ ధరించాలి. మన పట్టణం చూసిన ఎక్కడ చూసినా కూడా చాలామంది ప్రజలు నిర్లక్ష్యంగా మాకేం కాదు లే అని చెప్పేసి అని మాస్కులు లేకుండా రోడ్డు మీద కానీ షాపుల్లో కానీ ఎక్కడ కానీ మటన్ షాపులు కానీ చికెన్ షాపులు కూరగాయల సెంటర్ ఎక్కడ కిరాణా షాపు ఎక్కడ చూసినా కూడా మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. షాప్ వాళ్ళు కూడా మాస్క్ పెట్టుకోకుండా వాళ్ళు వ్యాపారం చేస్తారు. వాళ్లకు తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఎవరైతే షాపులో షాప్ ఓనర్ ఉన్నారో వాళ్ళు మాస్కులు ధరించకుండా ఎలాంటి వస్తువు విక్రయించినా ఇమ్మీడియట్గా 1000 నుంచి 5000 రూపాయల పెనాల్టీ ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నిన్నే చెప్పింది, ఐపీసీ 180 ప్రకారం వాళ్ళ జైలు శిక్ష కూడా వేసే అవకాశం ఉంది. నిన్న చూసినాం ఆదిలాబాద్ కానీ తర్వాత పెద్దపల్లి ఆ ఏరియాలో వాళ్ళు కేసులు గుర్తు చేశారు. మొన్న లాక్డౌన్లో ఎవరు చేయలే, కానీ ఈసారి మాత్రం కంపల్సరీ పోలీసు ఉండే వాళ్ళు 180 సెక్షన్ ప్రకారం అది కేసులు గుర్తు చేస్తారు. దాని ప్రకారం 3-4 నెలల జైలు శిక్ష ఉంది. అదంతా మన కోసమే. ఎవరైతే ఈ గవర్నమెంట్ చెప్తుందో కోవిడ్ నిబంధనలు పాటించకుండా వివరిస్తారో వాళ్ళకి మాత్రం ఇది కంపల్సరీ వర్తిస్తుంది. మేము కూడా చెప్తున్నాం అందరు షాపు ఓనర్లకు కానీ ప్రజలకు కానీ షాపును హెచ్చరిస్తున్నాం. ఎవరైతే ఈ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రతి వాళ్ళకి పెనాల్టీ ఇస్తాం. అదేవిధంగా గవర్నమెంట్ చెప్పిన 180 సెక్షన్ ప్రకారం వాళ్ళు కేసులు ముగిస్తారు. కాబట్టి వ్యాపారస్తులు అందరికీ, అందరు వ్యాపారస్తులు, వాళ్ళు ప్రతి వ్యాపారస్తు ముందు బోర్డు పెట్టుకోవాలి కంపల్సరీ, నో మాస్క్ నో సర్వీస్ 100%. వాళ్ళు ప్రతి షాప్లో ఉండాలి. సోషల్ డిస్టెన్స్ గతంలో చేసినట్టు కూడా బ్యారికేడింగ్ పర్మనెంట్గా ఉండాల్సిందే. తర్వాత ప్రతి షాప్ ముందు కూడా వాళ్ళు 6 ఫీట్ల దూరం మార్క్ పెట్టాల్సిందే. ప్రభుత్వం నుంచి తీవ్రంగా పరిగణిస్తుంది ప్రభుత్వం. గతంలో బాధపడ్డాం, చాలామంది భోజనం లేక నానా రకాలుగా ఇబ్బంది పడ్డా, ఆర్థిక వ్యవస్థ వెనక్కపోయింది. కానీ లాక్డౌన్ విధించే పరిస్థితి లేనట్టు అనిపిస్తుంది. ప్రభుత్వం క్లియర్ చేస్తున్నారు లాక్డౌన్ లేదు, కానీ మనం మనమే రక్షించుకోవాలి. స్వీయ రక్షణే దీనికి మెయిన్ ఇంపార్టెంట్, శ్రీరామ రక్ష తప్ప వేరేమో. దయచేసి నాకేమి కాదులే అని చెప్పేసి ఎవ్వరు కూడా నిర్లక్ష్యం వహించొద్దు. ఎదుటివారి ఆరోగ్యాన్ని చెడగొట్టే హక్కు మనకు లేదు, అది శిక్షార్హం. కాబట్టి దయచేసి ప్రతి వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాం, అందరూ కూడా మాస్కులు ధరించాలి, శానిటైజర్ వాడాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, అవసరమైతేనే బయటికి రావాలి, అనవసరమైన ఫంక్షన్లు పెట్టుకొని అందరినీ పిలిచి అందరికీ కరోనా అందించే ప్రయత్నం చేయొద్దు. కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రతి వాళ్ళు కూడా మాస్క్ శానిటైజర్ సోషల్ డిస్టెన్స్ ఈ మూడు పాటించి మీరు ఆరోగ్యంగా ఉండండి, మన వికారాబాద్ పట్టణంలో ఆరోగ్యం మరి మరి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు వికారాబాద్ బట్టల షాప్లో బాగా గుంపులు గుంపులుగా వాళ్ళు సోషల్ డిస్టెన్స్ అస్సలు వాడించలేదు సార్, దానిపైన మీరు ఏమంటారు? మనం ప్రతి షాప్ అన్నాం, దాంట్లో బట్టల షాప్ కూడా ఉంచుతారు కంపల్సరీ. వాళ్ళకి బిజినెస్ చేసుకోవాలి, శానిటైజర్ పెట్టాల్సిందే. కానీ కొద్దిమంది మాత్రమే, అందరిని గుంపు చేయడం కాదు. ప్రతి వాళ్ళు షాప్లో కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందే. లేకపోతే మేము తప్పకుండా మా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం మున్సిపల్ తరపు నుంచి, కంపల్సరీ వాళ్ళని యాక్షన్ తీసుకుంటాం. మన పెనాల్టీ ఉంటుందా సార్? 1000 రూపాయలు పెనాల్టీ తీసుకున్నాం. తర్వాత లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం, 2 సార్లు చూస్తాం, 3 సార్లు చూస్తే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. 180 సెక్షన్ ప్రకారం కూడా పోలీసులు చెప్పేసి వాళ్ళ కేసు బుక్ చేయిస్తాం. మన వికారాబాద్ పట్ల ప్రజలందరికీ నమస్కారం. ఒక చిన్న గమనిక, మనకు మిషన్ వేద నీళ్లు రైల్వే ట్రాక్ కిందంగా వస్తున్నాయి, పైప్ లైన్ ఉంది మనకు. అయితే ఆ ట్రాక్ పైపు 300 mm చిన్న పైప్ ఉంది, గతంలో వేసింది. అయితే దాన్ని 300 mm నుంచి 600 mm మారిస్తే మనకు ప్రతిరోజు నీళ్ళు ఇవ్వచ్చు, తాగే నీళ్ళు. మనం ఇప్పుడు డే బై డే ఇస్తున్నాం. అక్కడ పైప్ లైన్ చిన్నగా ఉన్నందువల్ల చాలా తక్కువ వస్తున్నాయి. మనం ఆ పైప్ లైన్ మారుస్తున్నాం కాబట్టి ఒక 20 రోజుల వరకు మనకి ఇక్కడ రైల్వే ట్రాక్ ఇవ్వతాం.
ఏది మిర్చిల గ్రామ పంచాయతీకి అయితే ఇబ్బంది ఏం లేదు. రైల్వే ట్రాక్ అవతల సాకేతనగర్ కమలనగర్ దాని తర్వాత మారుతున్నారు కానీ వెంకటాపూర్ కానీ తర్వాత ఎన్నెపల్లి కానీ శివాడిపేట కానీ ఇక్కడ ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ రెగ్యులర్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజు వచ్చే నీళ్ళు వస్తాయి. కానీ రైల్వే ట్రాక్ యూత్ ఉన్నటువంటిది అది ఓల్డ్ గంజి ఇదేమి మన మున్సిపాలిటీ ఏరియా ఇదేమి తర్వాత రాజీవ్ పురకల్ప రాజునగర్ రామాయగూడ ఇందిరానగర్ ఆలంపల్లి ఈ ఏరియాలో మాత్రం శివరామ కాలనీ కూడా ఈ ఏరియాలో మొత్తాన్ని కూడా మూడు రోజుల కోసం ఇప్పుడు రెండు రోజుల కోసం ఇస్తున్నాం. ఇక్కడ మూడు రోజుల కోసం నీళ్ళు వస్తుంది కాబట్టి ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలి. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మీరు మున్సిపల్ ఆఫీస్కి కాల్ చేయండి, వాటర్ ట్యాంకర్ నుండి ట్యాంకర్తో సప్లై చేస్తాం. గతంలో బోర్లే ఇష్టం వాటర్ ఉంటుంది, మ్యాక్సిమం ఇబ్బంది ఉండదు కానీ మూడు రోజులకు ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి జాగ్రత్తగా వాడుకోండి. ఇది 20 రోజుల వరకు మాత్రమే కాబట్టి అందరూ సహకరించాల్సిగా విజ్ఞప్తి చేస్తున్నాం.